హాయ్ ఫ్రెండ్స్, ఎస్లా టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్. ఈరోజు చూడబోయే కిట్ నేమ్ వచ్చి రోలింగ్ బ్యారియర్స్. చూసారా రోలింగ్ బ్యారియర్స్? ఇవి రోల్ అవుతూ ఉంటాయి, ఇవి రోలింగ్ బ్యారియర్ రోల్స్. ఓకేనా? దీని మెయిన్ ప్రిన్సిపల్ ఏంటంటే, ఇక్కడ టర్నింగ్ లో మనకు ఎప్పుడైనా యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయి కదా, యాక్సిడెంట్స్ అయినప్పుడు డ్యామేజ్ అనేది ఎక్కువ జరుగుతూ ఉంటుంది. ఎక్కువ డ్యామేజ్ జరగకుండా ఉండడానికి, ప్లస్ వెహికల్ కి ఎక్కువ డ్యామేజ్ అవ్వకూడదు, ప్లస్ పర్సన్ కూడా ఎక్కువ యాక్సిడెంట్ కి గురి అవ్వకూడదు. కాబట్టి మనం ఇప్పుడైనా ఎక్కువ మామూలు బ్యారియర్స్ ఉన్నాయనుకోండి, ఇలాంటి బ్యారియర్స్ ఉన్నాయనుకోండి, ఇప్పుడు యాక్సిడెంట్ అయినప్పుడు ఈ బ్యారియర్ ఇరిగిపోవడం కానీ, లేకపోతే రొటేట్ అయ్యి వెహికల్ అనేది ఉల్టాపడి పోయి పక్కన ప్రదేశంలో పల్టీలు కొట్టుకుంటూ వెళ్ళిపోతుంది. అలా అవడం వల్ల డ్యామేజ్ ఎక్కువ అవుతుంది, పర్సన్ అనేది కోమా స్టేజ్లో ఉంటున్నారు. దానికోసం ఇది బ్యారియర్స్ అని యూజ్ చేస్తున్నారు, రోలింగ్ బ్యారియర్స్. ఓకేనా? ఈ రోలింగ్ బ్యారియర్స్ ఏం చేస్తుందంటే, ఎప్పుడైనా యాక్సిడెంట్ పాయింట్ వచ్చినప్పుడు, ఏమైనా యాక్సిడెంట్ బ్రేక్ ఫెయిల్ అయ్యి ఏమైనా అయినప్పుడు బండి అనేది ఉల్టా పడకూడదు. ఓకేనా? ఈ బ్యారియర్ దాటి ఉల్టా పడకుండా ఈ రోలింగ్ అవి సహకరిస్తాయి. ఎలా అంటే, వెహికల్ వచ్చి యాక్సిడెంట్ అయినప్పుడు ఇలా రోల్ అవ్వకుండా వెళ్తుంది, ఇలా రోల్ అవుతూ వెళ్ళి బండి కంట్రోల్లోకి వచ్చేస్తుంది. ఓకేనా? అంటే ఎక్కువ డ్యామేజ్ ఉండదు, పర్సన్ కూడా కొంచెం తక్కువ దెబ్బలతో బయటపడతాడు. అంటే ఎక్కువ యాక్సిడెంట్ అయినప్పుడు మనకు ఎక్కువ డ్యామేజ్ అనేది ఉండకుండా సేఫ్ పొజిషన్లో ఉంటాం. ఓకేనా? దీని వర్కింగ్ చూద్దాం. ఇదిగోండి, వెహికల్ ఇలా వస్తుంది, వెహికల్ ఇలా వచ్చినప్పుడు ఇంకా రోల్స్ ఇలా రోల్ అయ్యి ఇలా ఆగుతుంది మనకు. ఓకేనా? ఇలా ఉండడం వల్ల ఈ హైవేల మీద కానీ ఇలాంటి ప్లేసుల్లో ఈ రోలింగ్ బ్యారేజ్ పెట్టడం వల్ల కొండ ప్రాంతాల్లో కానీ, హైవే హైట్ ఉన్న బ్యారేజ్లు, బ్రిడ్జెస్లో కానీ ఇలాంటి రోలింగ్ బ్యారేజ్ పెట్టడం వల్ల యాక్సిడెంట్స్ అనేవి జరిగినప్పుడు డ్యామేజ్ అనేది తక్కువ జరుగుతుంది. ఓకేనా? యాక్సిడెంట్స్ అనేవి కూడా రిడ్యూస్ చేసుకోవచ్చు మనం. ఓకే, థ్యాంక్ యూ. మీకు ఏం డౌట్స్ ఉంటే ఈ నెంబర్లో ఫోన్ చేయండి. ఎస్లా టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, థ్యాంక్ యూ.